లేడైతే ఇప్పుడు కుల్లా విష్ణు కదా సాతినారితో వండుకున్నప్పుడు బట్టలు ఇరిపి సాతినారితో వండుకున్నప్పుడు బట్టలు ఇరిపి బషీర్ మాస్టర్ లేకపోయి ఉంటే ఒక అడ్డు కూడ లేక ఈడు ఆ పొలంలల్లా ఆ గడ్డి ఈయన వీకిండు గడ్డి అదే బ్యాచ్ తెలుసా కాదు ప్రజలందరూ ఇగో ప్రజలందరూ మమ్మల్ని కోరుకుంటున్నారు సోషల్ మీడియా ప్రజలు అడుగుతున్నారా ఎర్రి నీ నోట్లో నా నీ కళ్ళలో నా ఎట్లున్నావురా ఈడెట్లుండ్రా నువ్వు ఎట్లున్నావురా కాదురా ఇటు బట్ట తల కూడా వచ్చింది కదా ఇగో ముసలాను అయితున్నావు కదా చచ్చిపోవచ్చు కదరా ఇల్లు బతుకున్నావు సో గైస్ గైస్ చూడండి గైస్ ఇగో ఇగో గైస్ చూడండి బషీర్ మాస్టర్ లేకపోయి ఉంటే ఒక అడ్డు కూడా లేక ఈడు ఆ పొలంలల్లా ఆ గడ్డి ఈయన వీకిండు గడ్డి అదే బ్యాచ్ తెలుసా మీరు మీకు ఎందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తామంటే మీరు పెద్ద పిచ్చు కామెంట్స్ పెడుతున్నారు ప్రజలందరూ ఇగో ప్రజలందరూ మమ్మల్ని కోరుకుంటున్నారు సోషల్ మీడియా ప్రజలు అడుగుతున్నారా ఎర్రి నీ నోట్లో నా నీ కళ్ళలో నా ఎట్లున్నావురా ఈడెట్లుండ్రా నువ్వు ఎట్లున్నావురా కాదు డార్లింగ్ కాదు డార్లింగ్ ఇప్పుడు ఇగో నువ్వు సాతినాటికి నీకున్న రిలేషన్ ఏంది మా ఇద్దరం బెస్ట్ బెస్ట్ క్లోజ్ 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 ఫ్రెండ్స్ సాతినాటి నువ్వు ఏమన్నా చేసినావా పడుకున్నా ఒకే బెడ్ మీద విజయవాడలో హోటల్ రూమ్ లో చేసుకోలేదు ఆమెకి ఎంత ఉంది చాలా పెద్దది హార్ట్ పెద్దవాసులు విసికిండి తెలిసాడు ఎంత ఉంటుంది అరే ఏదన్నా అంటారా ఇందుకు అవసరమా చెప్పు మీ ముగ్గురు బషీర్ మాస్టర్ లాలిపప్ చేయొచ్చు ముగ్గురు బషీర్ మాస్టర్ని వండబెట్టి బషీర్ మాస్టర్ ఒకరు పైన నుంచి వత్తుర్రు ఒకరేమో మధ్యలో లాలిపప్ చేయరు ఒకరేమో కాళ్ళు వత్తురు మంచిగా ఉంటాయి కదా నువ్వు ఉండే ఏరియా ఎక్కడరా ఖమ్మం నువ్వు ఉండే ఖమ్మము ఇక్కడికి నువ్వు అడగ దిల్లీకి వస్తే నిన్ను పట్టించుకొని నిన్ను ఈ స్టూడియోలో పెట్టి నీకు ఇంటర్వ్యూలు ఇప్పించి ఇంటర్వ్యూలలో వచ్చే పైసల్ని నీ జోబులో పెట్టి నీకు నాదే బలవలేదా కరెక్ట్ అడుగుతున్నా అడుగు ఇక్కడ తెలుసా ఇగో ఇట్లాంటి బ్యాచ్ ని బషీర్ మాస్టర్ కాదు మెయింటైన్ చేస్తుంటాడు తీసుకొస్తాడు ఇగో ఇగో మంచోడు లెక్క మంచోడే కానీ అలా వైజాగ్ సత్య కూడా ఇగో ఇటువంటి స్క్రాప్ బ్యాచ్ ని మెయింటైన్ చేస్తాడు వాళ్ళకి లైఫ్ ఇచ్చింది తెలుసా ఈయన ఆ బషీర్ మాస్టర్ కెమెరా సాక్షి సిగ్గు శరణ ఏం లేవు కెమెరా సాక్షి చెప్తున్నాను ఒకప్పుడు గుడ్డి నాగరాజు రోడ్ల మీద అడక తింటుండే తీసుకుంటాడు వీళ్ళిద్దరు ఎందుకు అట్లా మీకు ఎందుకు అన్న నువ్వు ఎంత మందిని తెచ్చినావు చెప్పు నేను 50 మెంబర్స్ ఇప్పుడే చెప్పిన పేర్లు చెప్పు పేర్లు వదిలే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళకి తెలుసు వాళ్ళందరూ నీకు లాలిపప్ చేసిన నువ్వు వాళ్ళు చేసిన పువ్వులు ఇచ్చారు అదే బొకేలు ఇచ్చారు ఏంది మరి లాలిపప్ అంటే నాకు అర్థం కాదు లాలిపప్ ఎగ్జాక్ట్లీ నో బడీ ప్లీజ్ ఆస్క్ గుడ్ క్వశ్చన్ అంట ఇగో మీరు ఈ జీవితంలో కొన్ని కోట్లు ఎట్లా సంపాదించారు ఇంత బెంజ్ కార్ ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తాను నెక్స్ట్ సీఎం అవను కానీ నేను సీఎం కి సపోర్ట్ చేస్తాను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కి ఎవరు నిలబడుతుండ సీఎం పొజిషన్ కి నిలబడుతుండ సీఎం కి సపోర్ట్ చేస్తా సీఎం అవుతాడు కదా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన కండువాలి ఫేమస్ అయ్యిండు ఇంతకుముందు ఫేమస్ కాదు
అంతకుముందు కొంచెం ఫేమస్ ఎమ్మెల్యే డబుల్ ఫేమస్ అయ్యో మన కొట్లాంటి డబ్బులు వేసిండు ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి వేసిండు ఆయన ఉద్ధరిస్తుండు కాబట్టి నువ్వు అడగ తింటాను కదా అట్లే అడగ తింటున్నారు వేసి నాకు అవసరం అది అడుగుతాను నువ్వు స్వాతి నాయుడు తోటి ఏం చేసిన నేనా సంక్రాంతి ఏం చేయలేదు ఎవరండి ఎవరు అడగలేదు ఆ మాట ఎవరు చూసినావు స్వాతి నాయుడు విజయవాడ ఈవెంట్ లో చూడలేదా ఇప్పుడు మళ్ళీ అడుగు ఇప్పుడు ఎవరి దాకా అయితే ఎవరు కరెక్ట్ ఇప్పుడు సాతి నాయుడు చూసినావా అన్నాడు నేను విజయవాడలో కలిసి నా పొద్దు ఏడుకోలేదంట అడుగు చూసిందా చొప్రా రే చొప్రా గొల్లి చొప్రా రే చొప్రా ఏడిపోయినారు నేను మీ సంసారంలో నన్ను ఎందుకు పక్కన పెడతారు మీ సంసారంలో నన్ను ఎందుకు పక్కన పెడతారు మీరు మీరు ఎంత చేసుకుని నన్ను చూస్తున్నా ఎందుకు ఇగో అంజమ్మ వదిలే శశికళ వదిలే ఇగో వదిలేలారా చూడు ఈవెంట్లు అని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఈడ నాటకాలు ఇగో సత్యనే చెప్పాడు కావాలంటే వీడియో మళ్ళీ సీరియస్ చెప్తాను గుంటి నాగరాజ్ అయితే స్వాతి నాయుడు మీద క్రష్ ఉంది కథం అయితే క్రష్ అంటే క్రష్ అంటే చాలా లాల్ బాబు తెలుసురా నువ్వు ఏ నాకు ఏం లేదు అయితే ఇప్పుడు కుళ్ళ విషయమే కదా సాతి నాయుడుతో అనుకున్నప్పుడు బట్టలు ఇరిపి ఇగో అర్థమైపోయింది ప్రజలందరికి అర్థమైపోయింది ఇగో ఈయనేమో తీసుకొస్తాడు వేస్తారు వేస్తారు సో జనాలకు అయితే అర్థమైపోయింది మీ భవిష్యత్తు మీ ఇష్టం ఇక మీ భవిష్యత్తు వద్దన మీద డిపెండ్ అయి ఉన్నది ఇగో గాయస్ ఇక సాలిగ్ ఇంటర్వ్యూ ఇది అంత అర్థమైపోయింది వేసుకో ఇక సో ఇగో ఓకే సత్య వై యు ఆర్ షౌటింగ్ లైక్ దట్ యు పిస్కింగ్ గడ్డలు వై కాదు వైజాగ్ సత్యనే చెప్పినా లేదా నువ్వు పార్ని ఆగు ఒక్క నిమిషం క్లియర్ గా మాట్లాడు ఎవరు అరే ప్లీజ్ రా ఒక టూ క్వశ్చన్స్ రా ఇప్పుడు నాకు వైజాగ్ సత్య చాలా క్లియర్ గా ఎందుకంటే ఆయన ఫేత్ గా మాట్లాడు ఫేర్ గా ఉంటాడు అయితే వైజాగ్ సత్య ఏమంటున్నా అంటే నువ్వు స్వాతి నాయుడు తోటి చేసినావు అంట అంటే బట్ ఆగురా కొంచెం బట్టలు ఇప్పి వీడియో చేస్తావని చెప్పేసి ఆగురా వైజాగ్ సత్య చెప్తుడు అంటే బ్లూ లైట్స్ కింద చేశారని బ్లూ లైట్స్ వేసుకొని చేశారు దాన్ని అంటారు నాకు ఇంకేం తెలియదు అంతకంటే దొంగ వీడు సో గాయస్ గాయస్ చూడండి గాయస్ ఇగో ఇగో గాయస్ చూడండి ఇప్పుడు బాగానా ఇప్పుడు బాగా వేసాయి దబాయి తినుకోండి కామెంట్లు ముద్దులు ముద్దులు కూడా పెట్టుకుంటున్నారు చూడండి ఒకసారి ఆమె పెట్టింది నువ్వు పెట్టిన ఇద్దరు పెట్టుకున్నారు ఇద్దరు పెట్టుకున్నారు ఎవరిని అడుగుతున్నావు కెమెరానా కెమెరానా
నిజం చెప్పరా వీళ్ళు రూమ్లల్లో జర్రీ ఏచే పనులు చూడరు ఇగోండి గైస్ ఇగో వీళ్ళు రూమ్లల్లో జర్రి ఇగో ఇవే పనులు చేస్తున్నారు ఈ గుండి నాగరాజు గారు రైతు రైతు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతున్నారు చూసిరు కదా మొత్తము సో ఇది గైస్ ఇగో ఇట్లా జరుగుతుంది బయట ఎంత తీసుకు ఎంత ఇచ్చినారా చెప్పు ఏం నిజాము నేను చేసిన నువ్వు చేసిన కాదు నా ఫాలోయింగ్ కు ఆల్రెడీ కామెంట్లు పెట్టేసి ఒక మాట చెప్పింది వినండి నేను సాతినాయుడు తోటి బెడ్రూమ్ లో ఇడ్రూమ్ లో వండేది లేదు ఏదో విజయవాడకు వచ్చింది కాబట్టి సాతినాయుడు అంటే ఒక ఫోటో తీసుకున్నా గానీ ఇలాంటి తప్పి సిచ్యువేషన్ లో చెలువు పని నేను ఎప్పుడు చేయలేదు ఇద్దరు సాతినాయుడు ఇగో అంత అర్థమైపోయింది ఈయన ఆయన ఇద్దరు అనుకుంటారు ఈయన తెచ్చాడు సో ఇదన్నమాట సో ఈ లాలీపాప్ ఇంటర్వ్యూ అయితే ఎట్లా ఉందో ఫ్రెండ్స్ నేనైతే విజయవాడ ఈవెంట్ కానీ తీసుకొచ్చానండి స్వాతినాయుడిని తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు ఎవరితో ఉప్పల్పాలితో రైట్ సో ఇదన్నమాట సో ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది చెప్పాలి కామెంట్ చేయాలి కంపల్సరీ ఈ వీడియో అయితే లీక్ అయింది కదా లీక్డ్ వీడియో కూడా పెడతాను మాకేం తెలుసు తర్వాత ఏమైందో సో అంజమ్మ కొడతదేమో అని భయం అవుతుంది జస్ట్ జనరల్ గా దిగినాం అంతేనా ఇగో ఇది ఎప్పటిదో ఇది మొన్నటిది కాదు విజయవాడ మొన్న మొన్నటి కాదు ఎప్పటిదో ఇది సో ఇదన్నమాట సంగతి ఏ ఫీలింగ్స్ ఎక్కువ వస్తున్నాయి వీళ్ళకు ఎక్కువ ఫీలింగ్స్ వస్తున్నాయి వీడు చూడు వీడు మనిషి కాదు వీడు గాడిదే వీడు వాడు చూస్తున్నావు కదా అరే నువ్వు మనిషి రావు నీకు ఏ ఫీలింగ్స్ ఉంటాయి అరే నువ్వు దున్నపోతులు ఎక్కువ ఉన్నావు ఒక పోరి మీదనో లేకపోతే ఒక ఆడదాని మీద పడితే ఆమె బాధ ఎట్లుంటుందో తెలుసా ఎంత నొప్పిలేస్తుందో తెలుసా తెలుసురా నాకు అందుకే కూశరం లేని బతుకు ఎందుకు రాని చచ్చిపోవచ్చు కదరా జల్ది ముసలం అయిన శేఖర్ కి మాత్రం ఫీలింగ్స్ వచ్చాయని నాకు చెప్పాడు ఆ రోజు ఫీలింగ్స్ వచ్చాయని చెప్పాడు అంతవరకే కాదురా ఇటు బట్టతల కూడా వచ్చింది కదా ఇగో ముసలను అయితున్నావు కదా చచ్చిపోవచ్చు కదరా ఎందుకు బతుకున్నాడు గడ్డం తెల్లగైపోయింది బట్టతల వచ్చేసింది ఇవి తప్పులు చేసుకుంటే ఎన్ని రోజులు బతుకుతారా రామకృష్ణ రామకృష్ణ చచ్చిపోతుంది ట్యాంక్ పోయేదారా ట్యాంక్ మళ్ళీ దుంగ చచ్చిపోవచ్చు ఆయన ఒక జగ్గులుచ్చో వస్తాడు దాంట్లో దుక్కి చచ్చిపో సరే గైస్ ఎట్లా అనిపించింది వీడియో కామెంట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఎక్కువ ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ బాయ్.